బీజేపీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆవిడ హోమ్ మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్ని కలవటంతో పాటు ఆవిడతో పాటు కిషన్ రెడ్డి గారు లోకేష్ ఇద్దరిని కూడా చూసాము. అదే ఆ ఫోటో బాగా వైరల్ అయిపోయింది అనుకోండి, అది పెద్దగా ఇప్పుడు ఆ ఫోటోల గురించి. కానీ బాగా గమనిస్తే, దాన్ని నిశితంగా గమనిస్తే, అప్పటి వరకు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టు ఏదో విషయాలు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నారు. అంతకుముందు లోకేష్ ప్రెస్ మీట్లో నేను ఇంతవరకు సోఫార్ ఇంతవరకు మేమేమీ అపాయింట్మెంట్ అడగలేదు మోడీ గారిని కానీ షా అమిత్ షా గారిని కానీ అని అన్నాడు అతను. అది నిజమే ఉంటుంది. అతను అబద్ధాలు ఆడాడా ఏ విషయంలో అయినా వేరే విషయాల్లో అంటే అది పక్కన పెడితే అది అబ్బాయి నిజం చెప్పాడు అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే ఆ పాలిటిక్స్లో వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య నడ్డా గారు ఉన్నారు, ఆయన కొంతమంది మీడియా పర్సన్లతో కలిశారు. సడన్గా ఎందుకు కలిశారు అంటే సింపుల్ విషయం ఏంటంటే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో అనవసరంగా మా పార్టీ జోలికి వచ్చి మా పార్టీని బజీత్ చేస్తే కనుక బాగుండదు, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మీ మీద కేసులు స్టార్ట్ అయినాయి అని అట్లాంటివి ఏమన్నా చెప్పటానికి, ఎందుకంటే మీడియా వాళ్ళనే కలిశాడు ఆయన, ఇద్దరు మీడియా వాళ్ళని కాబట్టి అట్లాంటిది ఏదో చిన్నగా హింట్ ఇవ్వటానికి వచ్చినట్టున్నాడు ఆయన. తర్వాత ఎలక్షన్లు తెలంగాణ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నా. తర్వాత సరే ఈ పురంధేశ్వరి అన్నిటికీ తగుదునమ్మా అంటూ, అంటే ఏంటంటే తన బావగారులాగా తను కూడా అన్నిటికీ చక్రాలు తగు, నేను చాలా తిప్పగల సమర్థురాలని, అసలు నేను మాటకారిని, నేను మాట్లాడితే అసలు ఎవరైనా సరే మైమరిచి పడిపోవాల్సిందేను, అందుకేను కాంగ్రెస్లో చక్రం తిప్పాను, ఇప్పుడు బీజేపీలో చక్రం తిప్పానంటే కాంగ్రెస్లో చక్రం తిప్పడానికి కారణం ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా తీసుకొచ్చారు ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుంచి. అది ఒక రకమైన స్ట్రాటజీ వాళ్ళది. సరే ఆవిడ షీ హ్యాపెన్ టు బీ ఎన్టీఆర్స్ డాటర్, అది వేరే విషయం. సో అది ఆవిడకి ప్లస్ పాయింట్ అయింది అప్పుడు. సరే బాగా చక్రం తిప్పింది ఈవిడ ఇంకా సరే అని చెప్పి తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ తుస్సు మనదో ఆంధ్రప్రదేశ్లో, ఎప్పుడైతే స్టేట్స్ రెండు డివైడ్ అయిపోయినాయో, ఈవిడ యువతలకు వచ్చేసింది గోడ మీద పిల్లిలాగా వచ్చేసింది, బీజేపీలోకి దూరిపోయింది. అక్కడ కూడాను కాస్త కాస్త మాటకారి కాబట్టి కొంచెం బాగా రెండు భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతుంది కాబట్టి ఆవిడ్ని కొంచెం ఎంటర్టైన్ చేశారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈవిడేదో సంధి చేయటానికని లోకేష్కి నన్ను షా గారికి మధ్యలో సంధి చేయటానికి ఏదో తీసుకెళ్ళింది అని నేనైతే అనుకోవట్లేదు. బహుశా కిషన్ రెడ్డి గారితో ఆల్రెడీ ఆవిడ ఏమన్నా సంప్రదిస్తే, కిషన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళతో మాట్లాడినప్పుడు నడ్డా గారితో కానీ ఇంకెవరితోనో మాట్లాడితే ఈ కుర్రాన్ని అబ్బాయిని తీసుకెళ్తే బెటరు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది కమ్మవాళ్ళు ఉన్నారు కదా, కమ్మవాళ్ళు ఉన్నారంటే బాగా డబ్బులు సంపాదించుకుని బాగా మూతబరి కమ్మవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఒక 25% ఓటర్స్ ఏదనమ్మ వాళ్ళని లాగాలంటే వాళ్ళు ఆల్రెడీ గుర్రుగా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే చంద్రబాబుని జైల్లో పెట్టినందు కానీ కాబట్టి మాకేం సంబంధం లేదు, మేము ఆ విషయాలు మాది కాదు, ఆ విషయంలో మేమేమి తలదూర్చము, మాకు మేము పెట్టలేదు అని వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడానికని వాళ్ళు అనుకుని అట్లాగే పురంధేశ్వరికి చెప్తే, నువ్వు పురంధేశ్వరి అబ్బా నేను ఇదే సమయము మా కుటుంబంలో వాళ్ళు కూడా అనుకోవాలి, అబ్బాయి ఎంత బాగా చక్రం తిప్పింది మా సిస్టరు అని భువనేశ్వరి అనుకోవాలి, బాలకృష్ణ అనుకోవాలి, వీళ్ళందరూ బాగా మా పెద్దమ్మ ఎంత బాగా చక్రం తిప్పిందని లోకేష్ అనుకోవాలని బహుశా అట్లాగే, ఎందుకంటే ఆవిడకి అంత తెలివితేటలు ఉన్నాయి. ఎవరినైనా ఆవిడ మాటలతో కానీ చేతలతో కానీ చాలా ఆవిడకి అంత చక్కటి తెలివితేటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈవిడ తెలివితేటల గురించి రేణుకా చౌదరి చాలాసార్లు మాట్లాడింది చాలా స్టేజీల మీద. కాబట్టి ఏంటంటే రేణుకా చౌదరి ఒక్కతే కాదు, లక్ష్మీ పార్వతి కూడా మాట్లాడింది ఈవిడ ఎంత ఈవిడ టాలెంట్ గురించి. ఈ మధ్యనే ఒక 15-20 రోజులు కూడా కాలేదు మాట్లాడి. అయితే అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అంటారు కదా, అంటే రెండు వైపులా పదును ఉన్న కత్తిలాగా అటు పక్కన బీజేపీ వాళ్ళకి మంచి చేయటానికి అన్నట్టు ఇక్కడ తన ఫ్యామిలీ, తన సొంత సిస్టరు, తన కొడుకు లాంటి లొకేషన్ వాళ్ళకి కూడా మంచి చేయటానికి అన్నట్టుగాను వాళ్ళు అనుకోవాలని చెప్పి లొకేషన్ తీసుకొచ్చారు. కానీ పాపం ఆ అబ్బాయికి బహుశా ఆ అబ్బాయి ఏమన్నా ఒకసారి వాళ్ళ తండ్రి గురించి డెఫినెట్గా మాట్లాడి ఉండడు,
వాళ్ళ తల్లిగారు రాబోయే కాలంలో వాళ్ళ తల్లిగారి మీద ఏమన్నా కేసులు వేస్తారేమో, ఒకవేళ ఈడీ కానీ సిబిఐ కానీ వెళ్తే వేయచ్చేమో, ఇట్లాంటి కేసుల్లో వాళ్ళ తల్లి కానీ తను కానీ తన భార్య కానీ ఎవరు కూడా ఇరుక్కుకుండా చూడమని రిక్వెస్ట్ చేయడానికి ఏమన్నా అట్లాంటిది ఏదన్నా వెళ్ళుంటాడు అతను. ఎందుకంటే భువనేశ్వర్ని కూడాను అరెస్ట్ చేస్తారు హెరిటేజ్ విషయంలోనూ, ఎందుకంటే అమరావతి భూములు కొన్న విషయంలో అని అంటున్నారు కాబట్టి అదేమన్నా ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా కోర్టులో ఉన్న విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకుపోవటానికి ఎవరు అంత సాహసించరు. ఇలా కోర్టులో ఉందండి, మీరు ఏదన్నా చేయండి అని ఆయన డెఫినెట్గా ఆయన అందులో తల దూర్చే సమస్య లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆయన గుజరాత్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు ఆయన తడిపారు కేసు అంటే ఏంటంటే రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణ, బహిష్కరణ అన్నమాట. రాష్ట్రం నుంచి బహిష్కరించింది గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. చిదంబరం అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు. అయితే ఒకటి రెండు సంవత్సరాలు అతన్ని ఆయన రానివ్వలేదు, గుజరాత్లో అడుగు పెట్టనివ్వలేదు. మరి కోర్టులు అంత కఠినంగా ఉంటాయి కోర్టుకు సంబంధించిన విషయాలు. మరి అంత తెలిసిన ఆయన ఈ విషయంలో చంద్రబాబుకి ఉన్న చంద్రబాబు మీద నడిచే కేసులు చాలా పీక్లో ఉన్నాయి ఇప్పుడు. అట్లాంటి కేసులలో ఈయన తల ఎలా తలదూరుస్తాడు? లేదు లేదు, నేను చెప్తానంటే జడ్జిలకు ఎవరు చెప్పరు ఇట్లా. ఈ విషయాల్లో కేసుల్లో ఉన్న వాడికి ఎవ్వరు కూడాను ఇట్లాంటివి, అందులో షా లాంటి వాళ్ళు, ఆయన అమిత్ షా గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా చెప్పరు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇది ఒక నాటకాలుగా జరిగిపోతున్నాయన్నమాట. ఊరికే లోకేష్ వెళ్ళాడు, లోకేష్కి ఇచ్చాడు ఆయన అపాయింట్మెంట్ అంటే ఇచ్చి ఉంటాడని, ఇదంతా కూడా బీజేపీ ఆడిన నాటకం దా. కానీ సుమ్మా పురంధేశ్వరి ఆడి తిప్పిన చక్రం కాదు. లోకేష్ ఏదో అమాయకంగా అతను ఏదో అనుకుంటున్నాడు, ఏదో చేస్తాడు, వాళ్ళు ఎవరు ఏం చేయరు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు, హిమాయత్ నగర్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. నేను ఎన్జిఓలో ఎక్కువ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, నాది సొంతగా ఆర్గనైజేషన్లో నేను బిజీగా ఉండేదాన్ని. కొన్ని కొన్ని ఫంక్షన్లు కొన్ని వాటికి ఆయన్ని కూడా పిలుస్తూ ఉండేదాన్ని అనమాట. ఆయన కూడా వచ్చేవాళ్ళు, చాలా మంచి మనిషి, హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికల విషయంలో మాత్రమే ఈ పురంధేశ్వరిని కూడా తీసుకుపోయి ఉంటారు అని. ఈ కాబట్టి ఏంటంటే ఆహా వాళ్ళ కులస్తులు వాళ్ళందరూ ఉంటారు, ఆహా ఏం మా అన్నగారు కూతురు ఎంత గొప్పది, ఎంత చక్రం తిప్పుతున్నది అని అనుకుంటారు కదా. అట్లా చక్రం తిప్పేదైతే ఏం లేదండి, చక్రాలు బొంగరాలు ఎవళ్ళు తిప్పేది ఉండదు. కానీ రేపు 24 తర్వాత కూడాను 24 వరకు ఎన్నికల్లో వరకు ఈవిడ అక్కడ ప్రెసిడెంట్షిప్ చేస్తుందో లేదో తెలీదు. తర్వాత ఒకవేళ ఎన్నికలైన తర్వాత డెఫినెట్గా ఆవిడ అక్కడ నుంచి తప్పించి ఇంకో చోటకి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరి సేవలు ఎంతగా వాడుకోవాలో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. చాలా బాగా వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అందులో జాతీయ నేషనల్ పార్టీస్ ఉంటాయి కదా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అందుకే అందులో ఈ బీజేపీ వాళ్ళ హవా బాగా నడుస్తున్నది కాబట్టి వీళ్ళ తెలివితేటలు బాగా ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి బహుశాను ఈ తెలంగాణ ఎన్నికల కోసం అని వీళ్ళిద్దరిని కూడా వీళ్ళని పిలిచి మధ్యలో కిషన్ రెడ్డి లేకపోతే లోకేష్, అచ్చంగా లోకేష్ కేసు గురించి వెళ్తే కిషన్ రెడ్డి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి, ఉన్నది కదా. సో ఇదంతా ఇది ఏదో అబ్బాయి ఏదో అమాయకంగా వెళ్ళాడు, వెళ్ళి లేదండి మా మదర్స్ చూడండి అంటే ఏదో ఓహో బాగున్నారని చెప్పి. ఎందుకంటే ఆయన కూడాను వాళ్ళు కూడాను ఏదో చిరుబూరులు ఆడుతూ కారాలు మిరియాలు నూరలు కదా, నూరు ఒక పొలైట్గా మాట్లాడతారు. వాళ్ళ మనసులో ఏమున్నదో ఏం చెప్పరు కాబట్టి నవ్వుతూ చక్కగా మాట్లాడి పంపించేసేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టుకున్నది ఏంటి విషయం ఏంటంటే తెలంగాణ ఎన్నికలు అంతకంటే ఏం లేవు. చంద్రబాబు గారిని కేసు విషయంలో ఆయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో ఆరుస్తాడు తీరుస్తాడని ఎవరైనా అనుకుంటే అది మాత్రం పొరపాటు. సో ఇంకొక మంచి ఈవిడేదో చక్రాలు తిప్పేస్తున్నది, ఈవిడ అబ్బాయి ఎంత అసలు ఏంటి, అసలు ఈ చాకచక్యం ఏంటి, ఈవిడ తెంపరతనం ఏంటి, ఈవిడ అదే ఇదేంటి అనుకునేవాళ్ళు అనుకో అవసరం లేదు. అంత ఏం లేదు, ఎవరికి చాకచక్యం ఏం లేదు. చంద్రబాబుకి అంటే చాకచక్యం ఎవరికి ఉంటుంది, ఆయన అట్లాంటి వాడే. వాళ్ళ టైంతో వక్తికి బాతుగా అంటారు కదా, టైంతో నడిచిపోతూ ఉంటుందన్నమాట. టైం ఉన్నప్పుడే అందరు బాగుంటారు, టైం పోయినప్పుడు మామూలుగానే ఉంటారు అందరు కూడాను. సో చక్రాలు ఉండవు, ఎవరికేనో బండి చక్రాలు ఉండవు, బొంగరాలు ఉండవు, ఏముండవు. సో అదే అండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.